నికార్సైన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నా పేరు కొలన్ అమర్నాథ్ రెడ్డి. నికార్సైన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మరి ఒక సన్నాసి దద్దమ్మ పనికిరాని చెత్త వెధవ పాడి కౌశిక్ రెడ్డి అనే దద్దమ్మ మైనంపల్లి గారిని విమర్శించే స్థాయికి వచ్చింది. నేను అడుగుతున్న పాడి కౌశిక్ రెడ్డి ఇవాళ అరే సన్నాసి, అరే దద్దమ్మ, అరే చిల్లర్గా, అరే లోఫర్, నువ్వు కాదారా డ్రగ్ ఎడిక్ట్? హైదరాబాద్ లో యువట్లోని డ్రగ్స్ తీసుకున్నావు అనే విషయం చెప్పాలారా? అరే సన్నాసి, నువ్వు కాదారా శాండ్ మాఫియా పైసలు వసూలు చేస్తున్న విషయం వాస్తవం కాదారా బయట పెట్టమంటావా? అరే సన్నాసి, అరే వెధవా, 2016, 2017, 2016 నువ్వు 3 లక్షలు 4 లక్షలు చెప్పున పైసలు వసూలు చేసినవరా ఉద్యోగాలు ఇప్పిస్తా అని 4 మండలాలల్లా దాదాపు 100 మంది బాధితులు ఉన్నారు సన్నాసికి. ఈ విధవనా మా కోసం మాట్లాడింది వాస్తవం కాదారా? మా ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మోసం చేసే స్థాయికి దిగినవరా రే? నువ్వారా వీరవంక దొర సుధాకర్ రెడ్డి గారి మన్మడు వారా నువ్వు సన్నాసి? మా కోసం విమర్శించేది ముదిరాజ్ కమ్యూనిటీ బిడ్డలని అన్యాయంగా అడ్డగోలిగా రోజు పొద్దుగాల లేస్తే సాయంత్రం వారికి భయప్రాంతులు చేస్తున్న సన్నాసివి విధవవి నువ్వు కాదారా కౌశిక్? నీ స్థాయారా మమ్మల్ని విమర్శించేది? నువ్వు ఉద్ధరించింది నాదా ఈ తెలంగాణలో హుజురాబాద్ ప్రజలకు ఉద్ధరించినవరా నువ్వు? చెప్తారండి సంగతి చెప్తాను మీకు. మహిళలు భయపడతలేరురా హుజురాబాద్ లా? ఎంతమంది మహిళలను భయపడిపిస్తున్నావురా నువ్వు? ఇబ్బంది పెడతలేవురా? పరిశాన్ చేస్తలేవురా? మాట్లాడిపి అన్నారా వాళ్ళతోటి? తీస్తా వాస్తవాలు తీస్తా బిడ్డ నీకోసం. స్టూడెంట్స్ అనే వ్యక్తులు హుజురాబాద్ లా ఉండాలంటే భయపడుతున్నారు. ఆ విద్యార్థులని కొట్టించిన సన్నాసి, ఆ విద్యార్థుల మీద కేసులు పెట్టించిన సన్నాసి ఈ కౌశిక్ రెడ్డి కాదా? తెమ్మంటావా ముంగడికి? ఈ సైకో వెధవ వీడియో కూడా చూస్తాడు ఆ విద్యార్థులను కొట్టింది. మంచిగా కొట్టకపోతే ఇంకా గట్టిగా కొట్టడు అని చెప్పే సన్నాసి దొంగ వీడు పైల్వాన్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు పైసలు వసూలు చేయలేవారా నువ్వు? దాదాపు 15 మందికి టికెట్లు ఇప్పిస్తా అని పైసలు వసూలు చేసిన క్యారెక్టర్ నీది కాదారా? క్యారెక్టర్ లెస్ ఫెలో. క్యారెక్టర్ లేనప్పుడు పెద్ద మనుషుల కోసము, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల కోసము, ఈ సమాజం కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తుల కోసము, తన సొంత నిధులతోటి లక్షల మందికి సేవ చేసిన వ్యక్తుల కోసము, మైనంపల్లి గారి కోసము మీరు మాట్లాడే కాబిల్ కాదు. నీ స్థాయి నా స్థాయి కూడా కాదురా సన్నాసి. నా జీవితం 2009 నుంచి నికాసైన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేసిన. టిఆర్ఎస్ పార్టీలో కేసులు, ఉద్యమంలో నా మీద కేసులు ఉన్నాయి. ఉద్యమం తర్వాత గవర్నమెంట్ వచ్చినాక తెలంగాణ సాధించినాక కూడా కేటీఆర్ గారిని విమర్శించే తట్టుకోలేని వ్యక్తుల మేము పొట్టు కొడితే ఇవ్వాలని కూడా మాకు మీద కేసులు నడుస్తున్నాయి సన్నాసి. నువ్వు ఈ సమాజం కోసం ఏం చేసినావు? 1% చెప్పురా సన్నాసి. నీ డ్రగ్స్ కోసం ఖచ్చితంగా నువ్వు ఎక్కడెక్కడైతే డ్రగ్స్ తీసుకున్నావో, ఎవరితో తీసుకున్నావో, ఇది ఖచ్చితంగా నార్కోటిక్స్ కి కూడా మేము పోయి కంప్లైంట్ చేయబోతున్నాం. నువ్వు ఫస్ట్ మాట్లాడే ముందు నార్కోటిక్స్ కి పోయి నువ్వు డ్రగ్స్ తీసుకోలే అని నీ బ్లడ్ శాంపుల్, నీ హెయిర్ శాంపుల్ అని ఇవ్వాల్సిన వ్యక్తి రే. చిల్లర కానివి కదరా, బుచ్చపం కంటే ఎక్కువ మాట్లాడే కెపాసిటీ నీది కాదు. మైనంపల్లి గారు భారతదేశంలోనే ఒక మంచి పేరున్న వ్యక్తి, సమాజ సేవ చేసి పేరు సంపాదించిన వ్యక్తి. తన కోసం ఆలోచిస్తే, తన కుటుంబం కోసం సమాజ సేవ చేసిండు కాబట్టి అమెరికాలో అక్కడ సెనేటర్స్ తనని ఫెసిలిటేట్ చేసి యునెస్కో అవార్డు ఇచ్చారు కదరా. కూడా సమాజ సేవ చేసిండు కాబట్టి మొన్నటికి మొన్న ఓ నెల రోజుల ముందు ఏషియాలో యూత్ ఐకాన్ అనే అవార్డు ఇచ్చారు కదరా సోషల్ సర్వీస్ పేరిట. నువ్వారా కౌశిక్? తప్పు చేసినావు కౌశిక్. ఇక నేను కౌశిక్ రెడ్డికి ఒకటే చెప్పదలుచుకున్నాను ఇవాళ. కౌశిక్ రెడ్డి, నీ మీద గుడ్లు పడతాయా? నీ మీద పెన పడుతుందా? నీ మీద ఇంకేం పడుతుందా? ఇక మైనంపల్లి అభిమానులను తట్టుకోబిట. ఇదే ఇవాళ నుంచి శంకారామం నేను మోగిస్తున్న ఒక మైనస్ గరుడు కట్టిన మైనంపల్లి అభిమానిగా చెప్తున్నాను. ఇవాళ నుంచి శంకారామం మోగిస్తున్నాం. ఖచ్చితంగా నేను ఎక్కడ, నువ్వు తెలంగాణలో ఎక్కడ అడుగు పెట్టినా ఖచ్చితంగా నేను నిలదీస్తాం. నిన్ను బట్టలు కూడా తీసే వారికి కూడా బిడ్డ నీ వెనకాల నాయకత్వం.